Tu Cristo Deva, Pranu Tintu Yeshu Vavila, Ni Divya Smaranan Chesi, Smarintu Ni Prajatoda, Pujintu Cristo Deva, Pranu Tintu Ni Adhoda, Ni Nama Smarananu Chesi, Smarintu Ni Prajatoda, Pujintu Kristu Deva. Divya vakulu vinaga, ni bhavya tejamu kanaga, ni divya vakulu vinaga, ni bhavya tejamu kanaga, ni pada peethamu chanta. Ni pada peethamu chanta, ni niti jeevamu veduga, pujintu Kristu Deva, pranu tintu yeshu vavila, ni nama smarananu chesi. Smarintu ni prajatoda, pujintu Kristu Deva. Pita putra pavitra atma namamuna. Mananadulaina యేసు క్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తు నామమునియందు మిక్కిలి ప్రియులగు సహోదరి సహోదరులరా, యేసు క్రీస్తు దివ్యనామములో మిమ్మల్ని అందరినీ కూడా ఈ పరమ పవిత్ర దివ్య బలి పూజకు ఆహ్వానిస్తున్నాము. క్రీస్తు జయంతి పండుగకు సిద్ధపడుచున్న మనమందరము కూడా తల్లి అయిన శ్రీ సభ మనందరినీ కూడా ప్రత్యేక విధముగా ఈ నవదిన ప్రార్థనలకు ఆహ్వానిస్తుంది. నవదిన ప్రార్థనలో భాగముగా ఈనాడు మొట్టమొదటి రోజున మనమందరము కూడా ధ్యానిస్తున్న అంశము యేసు క్రీస్తు వంశక
మనమందరము కూడా ధ్యానిస్తున్నాము. యేసుక్రీస్తు వంశావళిని నీవు నేను ధ్యానిస్తున్న సమయంలో ఆ మహోన్నతుడైన ఆ చిన్నారి బాలయేసు మన హృదయాల్లో జన్మించాలని నీవు నేను కూడా ఆ యేసుక్రీస్తు ప్రభుని యొక్క వంశావళి ద్వారా మనమందరము కూడా ఆ లోకరక్షకుని మన హృదయంలోనికి ఆహ్వానించుకుందాం. చాలాసార్లు మానవ బలహీనత వలన మనము దేవునికి దూరముగా జీవించిన క్షణములను గుర్తుకు చేసుకుంటూ ఆ ప్రభుని మన జీవితంలోనికి ఆహ్వానింపని క్షణములను గుర్తుకు చేసుకుంటూ దైవాతి దేవుని పాపమన్నిపును కోరుకుంటూ ఈ పరిశుద్ధమైన దీవబలి పూజలు యోగ్యమైన రీతిలో పాల్గొందాం. శక్తి సంపూర్ణుడా పరలోకమందున్న మా ప్రియ తండ్రి, సర్వశక్తి సంపూర్ణుడా పరలోకమందున్న నా ప్రియ తండ్రి, సహోదరులారా మీతోను పాప సంకీర్తనము చేయుచున్నాను, సహోదరులారా మీతోను పాప సంకీర్తనము చేయుచున్నాను, తలంపు చేతను వాక్కు చేతను ప్రియల చేతను కోపము చేతను బహు పాపములు నేను చేసి ఉంటిని, నా తప్పు ఇది నా గొప్ప తప్పు, కన్య తల్లి మరియమ్మ దేవదూతలారా సకల పునీతులారా సహోదరులారా మీరును నా కొరకు పరమ తండ్రిని ప్రార్థించండి, మీరును నా కొరకు పరమ తండ్రిని ప్రార్థించండి. సర్వశక్తి గల సర్వీశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మళ్ళీ తీయ జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపము, క్రీస్తువా దయచూపము, ప్రభువా దయచూపము, ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నీ వాక్కు కన్యక గర్భమందు మానవ రూపం దాల్చినట్లు చిత్తగించితివి. మా మానవ స్వభావమును స్వీకరించిన నీ ఏకైక కుమారుడు తన దైవత్వమునందు మాకు భాగము దయచేయునట్లు అనుగ్రహింపము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించు మా నదుడను మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. యూదా చేతి నుండి
పట్టణం ఆదికాండము 49వ అధ్యాయము 2వ వచనం మరియు 8వ వచనం నుండి 10వ వచనం వరకు. మొదటి పట్టణము ఆదికాండము 49వ అధ్యాయము 2వ వచనము మరియు 8వ వచనం నుండి 10వ వచనం వరకు. యాకోబు కుమారులను పిలిపించి ఇట్లనెను, యాకోబు కుమారులారా, నా చుట్టూ చేరి సావధానముగా వినుడు. ఇశ్రాయేలైన ఈ తండ్రి మాటలు వినుడు. యూదా, నీ సోదరులు నిన్ను ప్రశంసింతురు. నీవు పగవారిని ఎదుర్కొని వారి మెడను విరుతువు. తోడబుట్టిన వారు నీ ముందు సాగిలపడుదురు. యూదా, నీవు సింహపు పిల్లవు, వేటాడి విడిదికి తిరిగి వచ్చిదవు. నీవు సింహము వలె కొంచి నేలపై పరుండెదవు. సింహమును నిన్ను రెచ్చగొట్టగల సాహసి ఎవడు? హక్కుగల రాజు వచ్చు వరకు సకల జాతుల వారు విధేయులై ఉండు వరకును రాజదండనము యూదా చేతి నుండి జారిపోదు. రాజధ్వజము అతని సంతతి వారి నుండి తొలగిపోదు. ఇది ఏలిని వారి వాక్కు.
ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 1:1-17 అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము ఈసాకు తండ్రి, ఈసాకు యాకోబు తండ్రి, యాకోబు యూదాకు అతని సోదరులకు తండ్రి, యూదా పెరేసుకు తండ్రి, పెరేసేకు జెరాకు తండ్రి, వారి తల్లి తామారు, పెరేసు యెస్రోమునకు తండ్రి, యెస్రోముకు ఆరాము జన్మించెను, ఆరామునకు అమీనదాబు జన్మించెను, అమీనదాబునకు నహసోను జన్మించెను, అతనికి సొలొమోను జన్మించెను, రాహాబు వలన సొలొమోనుకు బోవాజు జన్మించెను, రూతు వలన బోవాజుకు ఒబేదు జన్మించెను, ఒబేదునకు ఈషాయి జన్మించెను, ఈషాయికి దావీదు రాజు జన్మించెను, ఊరియా అనువాని భార్య వలన దావీదునకు సొలొమోను జన్మించెను, సొలొమోనుకు రెహబాము, అతనికి అబియా, అబియాకు ఆసా జన్మించిరి, ఆసాకు యోషువాపాతు, యోషువాపాతుకు యోరాము, యోరామునకు ఉజియా జన్మించిరి, ఉజియాకు యోతాము, యోతామునకు ఆహాసు, అతనికి హిజికియా జన్మించిరి, హిజికియా కుమారుడు మనాషే, అతనికి ఆమోను, ఆమోనుకు యోషియా జన్మించిరి. ఇజ్రాయేలీలు బాబిలోనియాకు కొనిపబడిన కాలమున యోషియాకు యకోనియా అతని సోదరులు జన్మించిరి. బాబులోనియాకు కొనిపబడిన పిదప యకోనియాకు షయాలక్తియేలు, అతనికి సెరుబ్బాబేలు జన్మించిరి. సెరుబ్బాబాలీనుకు అబియూదు, అతనికి ఎలియాకీము, అతనికి ఆజోరు జన్మించిరి. ఆజోరునకు సాదోకు, సాదోకునకు ఆకీము, ఆకీమునకు ఎలియాదు జన్మించిరి. ఎలియుదకు ఎలిసారు, ఎలిసారునకు మత్తాను, మత్తానుకు యాకోబు జన్మించిరి. మరియమ్మ భర్తయగు యోసేపు యాకోబునకు జన్మించెను. మరియమ్మకు క్రీస్తు అనబడు యేసు జన్మించెను. అబ్రహాము నుండి దావీదు వరకు 14 తరములను, దావీదు నుండి బాబిలోనియా ప్రవాసం వరకు 14 తరములను, బాబిలోనియా ప్రవాసం నుండి క్రీస్తు వరకు 14 తరములను గడిచినవి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునామమునియందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులరా, క్రీస్తు జయంతి పండుగకు సిద్ధపడుచున్న మనమందరము కూడా నవదిన ప్రార్థనలో భాగముగా మొట్టమొదటి రోజు మనమందరము కూడా ధ్యానిస్తున్న అంశము యేసు క్రీస్తు వంశావళి. అవును ప్రియమైన సహోదరి సహోదరులరా, సాధారణముగా జననం అనగా జగతిలో జీవించుట, జగతిలో జన్మించుట, జగతిలో అంతమగుట. ఆలోచించుదాం, ఈ లోకములో సాధారణముగా మనందరి జననం జగతిలో జన్మించడం, జగతిలో జీవించడం, జగతిలో మరణించడం. కానీ క్రీస్తు జననమనగా జగతికి జ్యోతి, జగతికి రక్షణ, జగతికి పాప విమోచన. అందుకే మీద సహోదరి సహోదరా, పాపపు జీవితంలో కృంగి నశించిపోతున్న మానవులని, పాపపు జీవితాన్ని విడనాడి నీవు నేను మనందరం కూడా పాపపు జీవితం నుండి పుణ్య జీవితానికి, చీకటి జీవితం నుండి వెలుగైన జీవితానికి, చెడు మార్గం నుండి మంచి మార్గంలోనికి ప్రయాణము చేయడానికి రక్షణ చరిత్రలో దేవాది దేవుడు యేసు క్రీస్తు ప్రభుని మనందరికీ కూడా లోక రక్షకునిగా ఇస్తూ ఈనాడు
మత్తయి సువార్త 1వ అధ్యాయము 6వ వచనము ధ్యానిస్తున్నాం. ఈశాయికి దావీదు రాజు జన్మించారు. ప్రియమైన విశ్వాసుల యొక్క ఈశాయి పిలక కుమారుడి ఆ మహోన్నతుడైన దేవాది దేవుడు ఆ యేసు క్రీస్తు ప్రభు జన్మించారు. మరియమ్మ భర్త యొక్క యోసేపు యాకోబులకు జన్మించాను. మరియమ్మకు క్రీస్తు అనబడు యేసు జన్మించాడు. చూడండి ఎంతటి గొప్ప భాగ్యమో ఆ లోక రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు నీ కోసము నా కోసము మనందరి కోసము కూడా తాను మనుష్య తాళమింది మానవాన్ని రక్షించడానికి ఆ ప్రభు వస్తున్నా. ఆత్మ ప్రశ్న చేస్తున్నా ప్రియమైన దేవుని బిడ్డ, మనందరి కుటుంబంలో కూడా వంశం ఉంది. మన తాతలు మన ముత్తాతలు మన తాతలు అదేవిధంగా వారి బిడ్డలు కూడా మన జీవితంలో కూడా ఒక వంశం ఉంది. మరి మన వంశంలో ఈనాడు నీవుని ఏ విధంగా జీవిస్తున్నా? ఆ క్రీస్తు ప్రభుని వంశాలను మనం ధ్యానించినట్లయితే చాలా చక్కగా అమర్చబడి మనందరం కూడా ఓ మహోన్నతమైన జీవితాన్ని ఓ గొప్ప జీవితాన్ని లోపల జీవించుకున్నారు. మరి నీవు నేను కూడా అనాథ నుండి దేవుని బిడ్డలుగా జీవిస్తూ ఉన్నాం. ఈనాడు మన వంశాలని ఏ విధంగా ఉంది? మరి ముఖ్యముగా మన కుటుంబాలకు మన యొక్క ముత్తాతలు మన తాతలు ఇచ్చిన విశ్వాసాన్ని మనం ఏ విధంగా పరిణపరచుకొని జీవిస్తున్నామనేది ఆత్మ ప్రశ్న చేసుకోవాలి. ఇదిగో మన పూర్వీకులు మనందరికీ కూడా గొప్ప విశ్వాసాన్ని ఇచ్చి ఉన్నారు. మన తల్లిదండ్రులు కావచ్చు, మన తాతలు కావచ్చు, మన యొక్క పూర్వీకులు అందరూ కూడా కావచ్చు, వారు మనందరికీ కూడా గొప్ప విశ్వాసాన్ని ఇచ్చి ఉన్నారు. ఆ విశ్వాస పదంలో ఈనాడు నీవు నేను నడుచుకోవాలి. ఎందుకంటే ప్రియమైన విశ్వాసుల మనమందరం కూడా ఈరోజు ఈ విధముగా ఉన్నామంటే వారి యొక్క విశ్వాసము ఎంతో గొప్పది. వారి యొక్క విశ్వాసము మనందరికీ కూడా ఆదర్శం కావాలి. మరి ఈ పరిశుద్ధమైన దీవెన పూజలో పాల్గొన్న మనమందరం కూడా యేసు క్రీస్తు ప్రభు యొక్క వంశాన్ని ధ్యానిస్తున్న సమయంలో మనము కూడా దేవునికి ఇష్టమైన విధంగా జీవిస్తూ ఈనాడు గొప్ప తీర్మానమును ఈనాడు గొప్ప కంకరము కట్టకుండా ఏమిటి ఆ తీర్మానం దగ్గర విశ్వాసులరా, ఇదిగో ఓ లోక రక్షకుడైన ప్రభుని మన జీవితంలో ఆహ్వానిస్తూ దేవా నా జీవితాన్ని నీకు అంకితం చేస్తున్నాను, దేవా మా కుటుంబాన్ని నీకు అంకితం చేస్తున్నానని మనస్ఫూర్తి మనం కోరుకుంటూ మనస్ఫూర్తిగా మన కుటుంబంలో దేవునికి అంకితము చేసుకుంటూ ఇదిగో అలాంటి దేవుడి మరైతే ఆ ప్రభుని వంశవాళ్ళని నీవు రక్షించిన విధముగా ఆ ప్రభుని వంశవాళ్ళని నీవు చక్కదిద్దిన విధముగా మా జీవితంలో కూడా ఈనాడు నీకు సమర్పించుకుంటూ మా జీవితంలో నీ యొక్క సంకల్పములు మా జీవితంలో మీ యొక్క అనుగ్రహం గమనించమని ప్రార్థన చేసుకుందాం. తద్వారా దేవాదేవుడు మీ అందరి కుటుంబాలను చల్లగా దీవించి కాచి కాపాడుతూ దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకుంటూ రాబోతున్న ఆ యొక్క క్రీస్తు జయంతి మహోత్సవాలకు సిద్ధపరచు ఆ లోకరక్షకుడైన ప్రభుని మన జీవితంలోనికి ఆహ్వానించుకుందాం. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా సదా దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్.
ఫలపుష్పాదులతో మృదు మంజుల గానముతో ప్రభు పాద పీఠ సన్నిధికి వివేకరారే అర్పణకు ఫలపుష్పాదులతో ఆబేలు నియర్పణము సహృదయ సమర్పణము ఆబేలు నియర్పణము సహృదయ సమర్పణము సంప్రీతితో మా కానుకల సర్పించమేమిట జేరితిమి సంప్రీతితో మా కానుకల అర్పించమనమిట జేరితిమి ఫలపుష్పాదులతో మృదు మంజుల గానముతో ప్రభు పాద పీఠ సన్నిధికి వివేకరారే అర్పణకు ఫలపుష్పాదులతో. సహోదరి సహోదరులారా, నేను మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకార యజ్ఞమిట్లా ప్రార్థింపము. ప్రభు వారి నామ స్తుతి మహిమల కొరకును మన యొక్కయు వారి సత్య తిరుసభ యొక్కయు ప్రయోజనము కొరకు మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, నీ శ్రీ సభ అర్పణలను పవిత్రము చేయము. పూజనీయమైన ఈ పరమరహస్యం నిర్వహించి మేము స్వర్గపు ఆహారముతో పోషింపబడినట్లు కరుణింపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము, ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము, ప్రభు వైపు తిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏచోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా ప్రవక్తలందరి సందేశములు అతని ఆగమనను ముందుగానే తెలియజేసెను. వర్ణాతీతమైన ప్రేమతో కన్య మాత అతనిని గర్భమున మోసెను. అతని రాకడను బప్తిస్మ యోహాను ప్రకటించి అతడు రాగానే అతనిని ప్రజలకు చూపెను. మా మీద గల అపారమైన ప్రేమ వలన క్రీస్తు ప్రభు తన జననమునకు సిద్ధపడుచున్న మమ్ము ఆనందముతో నింపెను. ఈ విధముగా అతని జనన పరమరహస్యమును గురించి మిక్కిలి ఆనందముతో ఉన్న మేము మెలకువ కలిగి ప్రార్థించుడులను అతని స్థుతులను పాటలోను నిమగ్నమై ఉండ అతడు గాంచునుగాక. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోను పరలోకమైనది ఏకమై మే మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి అన్నవి. మహోన్నతమున హోసన్న. ప్రభునామును వేయించేయి వారు ధన్యులు. మహోన్న హోసన్న. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రత కూడా నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తన్ను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను. మీరందరూ
దీన్ని తీసుకుని భుజింపము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడినున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీన్ని తీసుకొని దీనుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడెను. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చు వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖము నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తము మందు పాలివారగ మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకునము. మా పరిశుద్ధ ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా భాగ్య పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులను, కన్యాస్తులను దీవించి మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణం చేయము. ఉత్తానముగా నమ్మితో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనుగర ముందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని మీ దివ్య ప్రకాశముకు చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్యదలు మరియమాతతోను, ఆమె భర్తయ్యకు పునీత యోసెప్పు గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాసింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడినగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా ఎన్నము మాకు నేటికి ఇవ్వండి. మా దప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన ఎందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. ప్రభువా, అన్నీ కీడు నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయా అనుగ్రహం వలన పాపముండి మేము విముక్తులు చేసి అన్నీ కలత నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలుతో వచించిన మా ప్రభువైన యేసువా, మా పాపము లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఒకరికి ఒకరు సమాధానము తెలుపుకుందుము. స్వని గొర్రె పిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించడి వారా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించడి వారా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించడి వారు, మాకు సమాధానము దయచేయండి.
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించుడి ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ఏలిన వారా, మీరు నా యందు ప్రవేశించుటకు నేను పాత్రుడిని కాను. మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ ఆరోగ్యం పొందును. క్రీస్తు శరీరక్తములు మన జీవితము చేర్చునుగాక. మనకు ఇచ్చిన ప్రేమాహారం, జీవాహారం, జీవాహారం, ప్రభు మనకు ఇచ్చిన ప్రేమాహారం. ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా. ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా. జీవాహారం, జీవాహారం, ప్రభు మనకు ఇచ్చిన ప్రేమాహారం. ఆత్మల ఆకలి తీర్చును ఈ ఆహారం, పరలోక రాజ్యము చేర్చును ఈ ఆహారం. ఆత్మల ఆకలి తీర్చును ఈ ఆహారం, పరలోక రాజ్యము చేర్చును ఈ ఆహారం. ఈ నిత్య జీవముకై శ్రమించుడి పరలోక ఆనందం అనుభవించుడి. ఈ నిత్య జీవముకై పెరించుడి పరలోక ఆనందం అనుభవించుడి. జీవాహారం, జీవాహారం, ప్రభు మనకు ఇచ్చిన ప్రేమాహారం. జీవాహారం, జీవాహారం, ప్రభు మనకు ఇచ్చిన ప్రేమాహారం. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, పరమవరములతో పోషింపబడి మేము చేయు ఈ విన్నపమును మాకు అనుగ్రహింపుము. క్రీస్తు వచ్చినప్పుడు మేము నీ పవిత్రాత్మ యొక్క వెలుగుతో నింపబడి తేజోవంతమగు జ్యోతుల వలె క్రీస్తు సంరక్షణంలో ప్రకాశించు భాగ్యమును మాకు దయచేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమే. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి
కాచి కాపాడునుగాక. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. రావయ్యా యేసు స్వామి వేచియున్నాము, నీవే నాకు శరణమని నమ్ముచున్నాము. రావయ్యా యేసు స్వామి వేచియున్నాము, నీవే మాకు శరణమని నమ్ముచున్నాము. ఎండిపోయిన నేల వలె వేచియున్నాము, ఎండిపోయిన నేల వలె వేచియున్నాము. నీ ఆత్మ వర్షము మాపై కుమ్మరించుమా, ఆత్మవర్షము మాపై కుమ్మరించుమా. కోపం క్రోధం మోహమని, కోపం క్రోధం మోహమని ఇలా మేము కాలిపోక కమలకుండ కాయము రాజా, కాలిపోక కమలకుండ కాయము రాజా. రావయ్యా యేసు స్వామి వేచియున్నాము, నీవే మాకు శరణమని నమ్ముచున్నాము.